మెథడ్ బైసెక్షన్ మెథడ్ అంటే ఏంటిదంటే మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి ఒక ఈక్వేషన్కి అయితే అది కంప్లీట్గా ఒకటి పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్గా ఇక్కడ నేను గ్రాఫ్లో ఇచ్చిన విధంగా ఉంటుంది సో మీకోసం నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఇందులో సాల్వ్ చేసి చూపిస్తాను చూడండి ఇది అర్థం అయితే మీరు ఫైవ్ మినిట్స్లో చేసేస్తారు అర్థం కాకపోతే వన్ అవర్ టూ అవర్ తీసుకుంటుంది సో ఈజీ మీరు అర్థం చేసుకోండి నేను చెప్తాను సో ఇది ఒక్కటి మాత్రం మీరు కాన్సన్ట్రేషన్ తోటి చూడండి సో ఇఫ్ మీకు ఈ ప్రాబ్లం అర్థమైతే మీకు ఒక ఫైవ్ మార్క్స్ ఎట్టు పోవు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బైసెక్షన్ మెటెన్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఈక్వస్ టు జీరో ఇక్కడ ఇంటర్వెల్ వన్ టూ మధ్యలో ఉంటుంది సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఈక్వస్ టు జీరో ఇది నేను ఆఫ్ ఫంక్షన్ ఎక్స్ అనుకున్నాను సో ఇప్పుడు మనకి వాళ్ళు మెన్షన్ చేసింది వన్ టూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వస్ టు వన్ ట్రై చేస్తే మనకు మైనస్ టూ వచ్చింది టూ ట్రై చేస్తే జి వన్ వచ్చింది మైనస్ టూ వన్ నెగిటివ్ వ్యాల్యూ వచ్చింది నెక్స్ట్ ఇప్పుడు దీని ఇంటర్వెల్ ఇంటర్వెల్ని కూడా టీ అనుకుంటున్నాను అంటే మిడిల్ పాయింట్ సో వన్ ప్లస్ టూ డివైడెడ్ బై టూ ఈజీ కోస్ట్ త్రీ బై టూ ఈజీ కోస్ట్ వన్ పాయింట్ ఫైవ్ ఇక్కడ ఈ ఫామ్లో మీరు గుర్తుపెట్టుకుంటే మొత్తం ప్రాబ్లం చేసేయొచ్చు ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ డివైడెడ్ బై ఎక్స్ టూ ఇక్కడ ఎక్స్ వన్ వచ్చేసి వన్ ప్లస్ ఎక్స్ టు టూ వచ్చేసి టూ డివైడెడ్ బై ఎక్స్ టు టూ అంటే టూ వన్ ప్లస్ టూ డివైడెడ్ బై టూ ఈజీ ఈక్వస్ టు వన్ పాయింట్ ఫైవ్ సో ఈ వన్కి టూకి ఈ మైనస్ టూకి వన్కి మిడిల్ పాయింట్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ ఏ ప్రాబ్లమ్కైనా ఇలానే చేయాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది చాలా హార్డ్ టాపిక్ కాకపోతే అండర్స్టాండ్ చేసుకుంటే ఈజీ నేను ఇక్కడ చెప్పేది మీరు కేర్ఫుల్గా వినాలి మీకు అర్థమవుతుంది నేను ఇక్కడ ఏ అంటేనేమో ఒక ఇంటర్వెల్ బి అంటే ఇంకొక ఇంటర్వెల్ ఇవి రెండింటిని ప్లేస్ చేసి డివైడెడ్ బై టూ చేస్తే మనకు వచ్చేది మిడిల్ పాయింట్ టీ దీన్ని నేను టీతో ఇండికేట్ చేస్తున్నా నెక్స్ట్ ఈ వన్ సబ్స్ట్యూట్ చేస్తే ఏ సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీలో వచ్చే వాల్యూ ఎఫ్అ్ఏ నెక్స్ట్ బి సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ వన్ సో ఈ ఎఫ్ఆఫ్ఏ ప్లస్ ఎఫ్అఫ్ బి డివైడెడ్ బై టూ చేస్తే వచ్చేది ఎఫ్ఎఫ్ టీ అర్థమైంది అనుకుంటున్నాను ఇక్కడ చూడండి ఫస్ట్ మనకు వాళ్ళు ఇచ్చిన ఇంటర్వెల్స్ రెండు ఒకటి ఏతోని చేశాను మైనస్ టూ వచ్చింది నెక్స్ట్ బీతో చేశాను టూ వచ్చింది మైనస్ టూ ప్లస్ వన్ డివైడెడ్ బై చేస్తే ఎఫ్అఫ్ టీ మైనస్ జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ వచ్చింది సో ఇక్కడ మైనస్ జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ వస్తేనే ఏ వాల్యూ అనేది మైనస్ వస్తేనే ఏ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది లేకపోతే అవ్వదు పైన పాజిటివ్ వచ్చింది అనుకోండి ఏ వాల్యూ అసలు చేంజ్ అవ్వదు మళ్ళీ పైన ఏది రాసుకున్నామో మళ్ళీ కింద కింద రాసుకోవాలి బీ బి మాత్రమే చేంజ్ అవుద్ది ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఓన్లీ మైనస్ వస్తే మాత్రమే ఏ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది ఏ ఇంటర్వెల్ పాజిటివ్ వస్తే ఏ ఇంటర్వెల్ చేంజ్ అవ్వదు బి ఇంటర్వ్యూల్ చేంజ్ అవుతుంది ఈ కామన్ డిఫరెన్స్ తెలియక అందరికీ ఈ బైసెక్షన్ మీద అర్థం కాదు సో మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి మనం ఆఫ్ టి కనుక్కున్నప్పుడు దాని వాల్యూ నెగిటివ్ వస్తే మాత్రమే ఆఫ్ ఏ అనేది చేంజ్ అవుతుంది ఏ ఇంటర్వెల్ వాల్యూ లేకపోతే బి ఇంటర్వెల్ వాల్యూ చేంజ్ అవుతుంది ఇది కామన్ పాయింట్ గుర్తు పెట్టుకోవాలి మీరు నెక్స్ట్ మైనస్ వచ్చింది సో ఇక్కడ ఇంటర్వెల్ వాల్యూ అనేది రీప్లేస్ అవుతుంది ఇక్కడ ఏ ఏకి వన్ పాయింట్ ఫైవ్ బి సేమ్ రాసుకోవాలి ఇక్కడ ఇది రెండు వన్ పాయింట్ ఫైవ్ ప్లస్ టూ వేస్తే డివైడెడ్ బై టూ చేస్తే వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ వచ్చింది నెక్స్ట్ ఎఫ్ఆఫ్ఏ ఈ ఈ వన్ పాయింట్ ఫైవ్ని ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీలో సబ్స్క్రూట్ చేశాను మైనస్ జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ వచ్చింది ఈ టూని సబ్స్టిట్యూట్ చేస్తే వన్ వచ్చింది మైనస్ జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ ప్లస్ వన్ డివైడెడ్ బై టూ చేస్తే జీరో పాయింట్ జీరో సిక్స్ టు టూ వచ్చింది సో పాజిటివ్ వచ్చింది కాబట్టి ఏ చేంజ్ అవ్వదు బీ చేంజ్ అవుతుంది ఏ అనేది మళ్ళీ యాస్టీస్గా వన్ పాయింట్ ఫైవ్ రాసుకున్నాను బి ప్లేస్లో ఇంతకు ముందు దాని ఇంటర్వెల్ రీప్లేస్ అవుతుంది వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇవి రెండింటిని యావరేజ్ చేస్తే వచ్చేది మైనస్ జీరో పాయింట్ త్రీ ఫైవ్ నైన్ సో ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి ఏ వాల్యూ చేంజ్ అవుతుంది ఏ వాల్యూ పైన వచ్చిన ఇంటర్వెల్ రీప్లేస్ అయిపోయి బి అనేది యాస్టీస్ వచ్చేస్తుంది సో నెక్స్ట్ మళ్ళీ మనం దీన్ని యావరేజ్ చేస్తే మైనస్ జీరో పాయింట్ వన్ ఫైవ్ టూ త్రీ వచ్చింది మైనస్ వచ్చింది కాబట్టి ఈ పైన ఉన్న ఇంటర్వ్యూల్ అనేది ఏదో రీప్లేస్ అవుతుంది వన్ పాయింట్ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫైవ్ సో బీ అనేది యాస్టిస్గా అదే వచ్చేస్తుంది మళ్ళీ మనం యావరేజ్ చేస్తాం మైనస్ వచ్చింది మళ్ళీ మైనస్ వస్తే మళ్ళీ పైన ఇంటర్వ్యూల్ ఎయిట్ చేంజ్ అవుతుంది వన్ పాయింట్ సెవెన్ వన్ డబల్ ఎయిట్ ప్లస్ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ యాస్టిస్గా బి అనేది అదే రాసుకోవాలి సో చేస్తే జీరో పాయింట్ జీరో డబల్ జీరో ఎయిట్ వన్ వచ్చింది సో పాజిటివ్ వచ్చింది కాబట్టి బి చేంజ్ అవ్వదు ఏ చేంజ్ అవ్వదు బీ చేంజ్ అవుతుంది వన్ పాయింట్ సెవెన్ త్రీ డబల్ ఫోర్ చేంజ్ అయిపోయింది సో ఏ ఎందుకు చేంజ్ కాలేదంటే పైన పాజిటివ్ ఉంది ఇవి రెండింటినీ యావరేజ్ చేసేయండి మైనస్ జీరో పాయింట్ ఎయిట్ వన్ ఎయిట్ నైన్ వచ్చింది మీరు ఇక్కడ గుర్తుకుంచుకోవాల్సింది ఒకటే ఇప్పుడు పైన మనం యావరేజ్ చేసిన వ్యాల్యూ మైనస్ వచ్చిందంటే ఏ చేంజ్ అవుతుంది లేకపోతే పాజిటివ్ వస్తే బీ చేంజ్ అవుతుంది ఇది ఒక్క కామన్ డిఫరెన్స్ మీరు గుర్తుపెట్టుకుంటే మీరు ఎన్ని ఇంటర్వ్యూల్స్ కైనా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం వచ్చిన పైన ఉన్న టైం ఇంటర్వెల్ని మైనస్ వస్తే ఏకి రీప్లేస్ చేయాలి పాజిటివ్ వస్తే బీకి కి రీప్లేస్ చేయాలి ఈ సింపుల్ టెక్నిక్ మీరు గుర్తుపెట్టుకుంటే ఎంత పెద్ద ఇది బైసెక్షన్ మెథడ్ అయినా మీరు ఈజీగా సాల్వ్ చేయవచ్చు మీరు ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి నేను ఈ మెథడ్ చెప్పినందుకైనా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అండ్ నేను మళ్ళీ మీకోసం చెప్తున్నా పైన కనుక నెగిటివ్ వస్తే ఏ చేంజ్ అవుతుంది పాజిటివ్ వస్తే బీ చేంజ్ అవుతుంది అది కూడా ఇంటర్వెల్ వాల్యూతోని రీప్లేస్ అవుతుంది ఇప్పుడు పైన నెగిటివ్ వచ్చింది అనుకోండి బి అనేది ఇంతకుముందు చేసిన పైన ఇంటర్వెల్తో చేంజ్ అవుతుంది బి యాసిటీస్ వస్తుంది పాజిటివ్ అయితేనేమో బి ఇంటర్వెల్ చేంజ్ అవుతుంది ఏ అనేది కామన్గా పైన ఉన్నది కింద రాసుకోవాలి సో ఈజీగా ఒకసారి ప్రాక్టీస్ చేయండి మీకు అర్థమైపోతుంది మీరు మీ ఫ్రెండ్స్కి కూడా ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు ఇంత చిన్నప్పుడు మన క్లాస్ రూమ్లో టీచర్స్ కూడా చెప్పరు మేబీ ట్రిక్ ఎందుకంటే నేను త్రీ ఫోర్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేశాక నాకు అర్థమైంది ఎలా ఇంటర్చేంజ్ అవుతున్నాయి అని చెప్పేసి ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా మనం బైసెక్షన్ మెథడ్ అనేది యూస్ చేయాలి మీకు ఇంకా అంటే ఇప్పుడు ఈ స ఈ బైసెక్షన్ మెథడ్ అనేది మనకు ఎం త్రీలో వస్తుంది సో ఇలాంటి టాపిక్స్ రెగ్యులర్ ఫాల్సీ మెథడ్ లేకపోతే ఇన్సర్షన్ మెథడ్ ఇంకా చాలా మెథడ్స్ ఉంటాయి కదా న్యూటన్ రఫ్ న్యూటన్ రఫ్ అండ్ మెథడ్ అని చెప్పేసి సో వీటిలో మీకు కనుక ఏదైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఇంకొకటి ఏంటంటే ఎం త్రీ ఎలా ఈజీగా క్లియర్ చేయాలి అని చెప్పేసి ఒక వీడియో చేశాను అంటే అన్ని యూనిట్స్కి కలిపేసి సో ఇఫ్ మీకు ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు హైపోతసిస్ యూనిట్ త్రీ అనేది కంప్లీట్గా చెప్పాను శాంప్లింగ్ థియరీ అందులో ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ యూనిట్ ఫస్ట్ ర్యాండమ్ వేరియబుల్స్ ఈ మెథడ్ కూడా ఆ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఇఫ్ మీకు కనుక ఏమైనా త్రీలో డౌట్ ఉంది అనిపిస్తే మీరు ఆ వీడియోకి వెళ్ళి చెక్ చేసుకొని నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకి ఎం వన్లో మ్యాట్రిసెస్ ఉంటుంది కదా దానికి ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయడానికి కొందరికి రాదు సో అది ఎలా ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలనే వీడియో కూడా కింద డిస్క్రిప్షన్ లింక్లో ఇచ్చాను అండ్ ఇప్పుడు నామినల్ ఎకనామికల్ ఫామ్ ఉంటుంది కదా నార్మల్ ఫామ్ ఎకనామికల్ ఫామ్ అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను సో ఫ్రెండ్స్ మీకు ఏదైనా ఇంకా న్యూ టాపిక్స్ మీద డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఐ విల్ ట్రై టు డూ ఇట్ అండ్ మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి నేనేమైనా మిస్టేక్ చెప్పి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి హోప్ యూ లైక్ ఇట్ అనుకుంటున్నా అండ్ ఇంకా మీకు ఏమైనా కావాలి అంటే మీరు కింద ఇప్పుడు వేరే సబ్జెక్ట్స్ అంటే మీకు బీటెక్ ఆరు మీరు డిగ్రీ అనే సబ్జెక్ట్లో ఏమైనా డౌట్ ఉంటే అడగండి నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను సో ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి Thank you for watching.